పండగలు ప్రార్థనలు ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే ఇందల్నే చేసుకోవాలి అది రంజాన్ గాని హిందువులు గాని క్రైస్తవులు గాని ఎవ్వలైనా గాని దయచేసి ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క మతానికో ఇది పరిమితం కాదు ఎవ్రీబడీ హ్యాస్ టు ఫాలో ద రూల్ వెరీ స్ట్రిక్ట్లీ సామూహిక ప్రార్థనలు అనుమతించబడవు అన్ని లాక్డౌన్ అయిపోయినాయి నాకు చాలా సంతోషం మొన్న ఓల్డ్ సిటీలో మన ఫేమస్ మస్జిద్ మక్కా మస్జిద్లో కూడా కేవలం ఇమామ్ సాహెబ్ ఒక ఇద్దరు ముగ్గురు ఉండే ప్రార్థన చేసినారు మన జుమా మస్జిద్ కూడా ఆ ట్రెండ్ చాలా మంచిది మనకి కాబట్టి అంతరా కూడా అదే ఫాలో కావాలా అన్ని ఆలయాలు మూసేసినారు తిరుపతి దేవస్థానం మూసేసినారు శ్రీశైలం మూసేసినాం మన దగ్గర వేములవాడ మూసేసినాం యాదాద్రి మూసేసినాం భద్రాచలం మూసుకున్నాం ఈవెన్ శ్రీరామ నవమి పట్టాభిషేకం కూడా జరుపుకోలేదు మనం ఇవన్నీ కూడా కళ్యాణం స్వామివారి కళ్యాణమైన లిమిటెడ్గా చేసుకున్నాం కాబట్టి ఎవరమైనా మినహాయింపు లేకుండా దయచేసి ఎనీ రిలీజియస్ కాంగ్రిగేషన్ ఇది నాట్ అలౌడ్ ఏ మతం యొక్క సామూహిక కార్యక్రమాలు అనుమతించబడవు ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు 100% దాన్ని అందరు కూడా ఫాలో కావాల్సిందే కాబట్టి ఆ రకంగా ముందుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మనం భవిష్యత్తు దృష్ట్యా ప్రజల యొక్క ఇంట్రెస్ట్ దృష్ట్యా ఈ చర్యలు తీసుకోక తప్పదు కాబట్టి దాన్ని అన్నిదా భావించద్దు ఆ విధంగానే అందరు దయచేసి సహకారం చేయాలి ఇప్పటిదాకా మంచి సహకారం అందిస్తూ ఉన్నారు ప్రజలు చాలా సంతోషం ప్రజాప్రతినిధులు కూడా అందరు పాల్గొంటూ ఉన్నారు విశేషించి గ్రౌండ్లో ఉండే ప్రజాప్రతినిధులు చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు వ్యవసాయ కొనుగోళ్లకు సంబంధించి కూడా మంచి కోఆర్డినేషన్ జరుగుతూ ఉంది వ్యవసాయ మంత్రి గారు కూడా నిరంజన్ రెడ్డి గారు కొన్ని జిల్లాలు పర్యటన చేశారు టైం బాగాలేకున్నా కొన్ని చోట్ల వారు కూడా స్వయంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు ఎవరితో పాటు అన్ని జిల్లాల మినిస్టర్స్ ఈ కొనుగోలును పర్యవేక్షిస్తూ ఉన్నారు చాలా ఎఫెక్టివ్గా జరుగుతూ ఉంది బాగా జరుగుతూ ఉంది చాలా సంతోషం అయితే అట్లే అదేవిధంగా జరగాలి శానిటైజేషన్ పారిశుద్ధ్యం చాలా బాగా నిర్వహిస్తూ ఉన్నారు ఆ క్లోరిన్ ద్రావకాన్ని కూడా పిచికారీ చేయించడంలో మన సర్పంచులు మన గ్రామ పంచాయతీ సిబ్బంది మన మున్సిపాలిటీలు మున్సిపల్ సిబ్బంది అధికారులు అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు ఇన్ వే ఐఎమ్ వెరీ హ్యాపీ చాలా చాలా ఆశించిన రీతిలో పనిచేస్తూ ఉన్నారు సర్పంచులు స్థానిక సంస్థల ప్రతినిధులు మున్సిపల్ కార్పొరేటర్స్ కౌన్సిలర్స్ చైర్మన్స్ మేయర్స్ అందరూ కూడా శక్తివంచన లేకుండా పనిచేస్తూ ఉన్నారు రెండు మూడు విషయాలలో స్టార్టింగ్లో కొంత ఇన్యాక్టివ్ ఉన్నా ఇప్పుడు మటుకు ఎవ్రీబడి ఇస్ యాక్టివ్ ఈ పారిశుద్ధ్య పనులే కాకుండా వాళ్ళ ఊళ్ళను కాపాడుకోవడమే కాకుండా కంటైన్మెంట్ జోన్స్ను మెయింటైన్ చేయడమే కాకుండా సోషల్ వెల్ఫేర్ కూడా ఎవరైనా ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉన్నా ఎవరన్నా లేని పేదవాళ్ళు ఉన్నా బాగా ఆదుకుంటూ ఉన్నారు ఇక్కడికక్కడ అన్నదానం చేయడం కానీ నిత్యావసరాలు సరుకులు పంపిణీ చేయడం కానీ చేస్తూ ఉన్నారు కొన్ని సంస్థలు కూడా దాతృత్వ విధానంలో ముందుకొచ్చి వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు అటువంటి దాతలకి దాతృత్వం ప్రదర్శించిన వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నా అదే స్పిరిట్తో కొనసాగండి మన రాష్ట్రంలో ఎవరొక్కరు ఉపాసం ఉన్నా మనకు మర్యాద కాదు మన గౌరవం కాదు ఈ సంకట స్థితిలో క్రైసిస్ ఉండే సమయంలో ఏ ఒక్క వ్యక్తి కూడా పస్తులుండకుండా దయచేసి అందరు సర్పంచులు అందరు కౌన్సిలర్లు అందరూ మండలాధ్యక్షులు జడ్పీ చైర్మన్లు జడ్పీ టీసీలు మున్సిపల్ చైర్మన్లు మేయర్లు ఎమ్మెల్యేలు మినిస్టర్లు అధికారులుగా ఆల్రెడీ చెప్పినాం వీళ్ళందరూ కూడా పాల్గొనాలి పూనుకోవాలి ఎక్కడ ఒక వ్యక్తి దయచేసి ఉపవాసం ఉండద్దు ఎక్కడ ఒక వ్యక్తి ఆరోగ్యం కోసం కూడా ఇబ్బంది పడద్దు 0-100కు మేము డయల్ చేయమని చెప్పినాం చేస్తూ ఉన్నారు కొంతమంది పోలీసు కూడా ఎఫెక్టివ్గా మనం ఆదుకుంటూ ఉన్నారు అదేవిధంగా కొనసాగాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ప్రజాప్రతినిధులు ఉద్యోగులు వీళ్ళకి ఇచ్చినటువంటి వేతనాలు ఏవైతే ఉన్నాయో గతంలో ఇచ్చిన వేతనాలు ఇప్పుడు కూడా ఈ మంత్ కూడా ఇవ్వబడతాయి ఏప్రిల్ నెల వేతనాలు కూడా అట్లనే ఇవ్వబడతాయి 50% కోత వాళ్లకు 75% కోత ప్రజాప్రతినిధులకు ఉంటుంది అదేవిధంగా కొనసాగుతుంది పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో ఒక 111,000 కుటుంబాలు సెకండ్ పెన్షనర్స్ ఉన్నారు పాపం వాళ్ళు అంటే పెన్షనర్ ఒరిజినల్ పెన్షనర్ చనిపోయి వాళ్ళ భార్యలో స్పౌస్ ఉన్న కేసులో ఫ్యామిలీ పెన్షన్ అంటారు దాన్ని ఫ్యామిలీ పెన్షన్ స్వీకరించే వాళ్ళు మన రాష్ట్రంలో 111,000 కుటుంబాలని అయితే వాళ్ళకు ఒరిజినల్ పెన్షన్ వచ్చే దానిలో 50% వాళ్ళకు వస్తుంది వాళ్ళ నుంచి కొన్ని విజ్ఞప్తులు వచ్చినాయి మాకు సరిపోవడం లేదు దయచేసి పొడిగించమని చెప్పినారు సో పెన్షనర్లందరికీ కూడా 75% సాలరీ ఇంతకుముందు 50% అనుకున్నాం వాళ్ళకి 75% సాలరీ ఇవ్వడం జరుగుతుంది ఏప్రిల్ మాసానికి వాళ్ళ ఇబ్బంది కొంత దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా వైద్య సిబ్బంది మున్సిపల్ సిబ్బంది
హెచ్ఎండబ్ల్యూఎస్ సిబ్బంది, గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందికి ఇచ్చే నగదు ప్రోత్సాహకం ఏదైతే గతంలో ఇచ్చినామో ఏప్రిల్ మాసానికి కూడా ఆ ప్రోత్సాహకం కొనసాగుతుంటుంది. ఆ 10% గ్రాస్ శాలరీ మీద ఏదైతే ఇవ్వమని చెప్పినామో ఏప్రిల్ మంత్ శాలరీ కూడా వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. వారితో పాటు చాలామంది పోలీస్ సిబ్బంది అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు, రాత్రింబవళ్లు కృషి చేస్తూ ఉన్నారు. వారు కంటి మీద నిద్ర లేకుండా కూడా పనిచేస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళు లైఫ్ రిస్క్ చేసి ఎండనక వాననక తిండి ఉండి లేక పనిచేస్తున్నారు. పోలీస్ సిబ్బంది కూడా ఈ నెల శాలరీ ఇచ్చేటప్పుడు 10% వాళ్ళు కూడా గ్రాస్ శాలరీ మీద సీఎం గిఫ్ట్ కింద ఇవ్వమని ఈరోజు కేబినెట్ డిసైడ్ చేసింది. పోలీస్ సిబ్బందికి కూడా ఆ యొక్క సదుపాయాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం. మనకు విద్యుత్ కార్మికులు రాత్రింబవళ్లు పనిచేసి వాళ్ళు జనరేషన్లో కావచ్చు, ట్రాన్స్మిషన్లో కావచ్చు, డిస్ట్రిబ్యూషన్లో కావచ్చు, చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసినారు కాబట్టి గొప్ప పంటలు పండినాయి రాష్ట్రంలో. మనకు 24 అవర్స్ క్వాలిటీ పవర్ సప్లై కూడా వస్తూ ఉంది. ఈ శాఖలో అందరూ కూడా కీలకమైన అధికారులే కాబట్టి చిన్న స్థాయి ఉద్యోగులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వాళ్ళను O&M సిబ్బంది అంటారు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సిబ్బంది అంటారు. వారితో పాటు కొంతమంది ఆర్టిజాన్స్ కూడా ఉంటారు. ఎలక్ట్రిసిటీ దాంట్లో పనిచేసేటువంటి O&M సిబ్బంది ఆర్టిజాన్స్ కలిపి మన రాష్ట్రంలో 34,512 మంది ఉన్నారు. జెన్కో, ట్రాన్స్కో, డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అన్నీ కలిపి ఈ O&M సిబ్బంది మరియు ఆర్టిజాన్స్ ఈ పవర్ దాంట్లో 34,512 మంది ఉన్నారు. గతంలో వీళ్ళకి 50% శాలరీ ఇచ్చినాం, బట్ ఈ నెల 100% శాలరీ ఇవ్వాలని చెప్పి కేబినెట్ డిసైడ్ చేసింది. వాళ్ళ సేవలు అత్యవసరం కాబట్టి వాళ్ళకు 100% శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ కొంత రిలీఫ్ వీళ్ళకి రావడం జరుగుతూ ఉంది. అట్లానే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం ఈరోజు కేబినెట్ నిర్ణయించింది, ఆదేశాలు చీఫ్ సెక్రటరీ గారు జారీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇళ్ల కిరాయదారుల నుంచి వాళ్ళ దగ్గర ఇప్పుడు వాళ్ళు సంపాదించుకునే పరిస్థితి లేదు. రాష్ట్రం, దేశం లాక్డౌన్లో ఉంది, బిజినెస్లు ఆగిపోయినాయి. కాబట్టి ఎవరైతే ఇళ్లల్లో ఉండే కిరాయదారులు ఉన్నారో మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలల కిరాయలు వసూలు చేయవద్దని చెప్పి ఓనర్లను ప్రభుత్వం ఆదేశిస్తూ ఉంది. 3 మంత్స్ డిఫర్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు వసూలు చేయవద్దు, వాళ్ళ దగ్గర డబ్బు లేదు, ఆదాయం లేదు కాబట్టి. తర్వాత నెలలలో దాన్ని వాయిదాల వారీగా అడ్జస్ట్ చేసుకోవాలి, కానీ ఎట్టి పరిస్థితులలో కిరాయిల దారి మాత్రం వసూలు చేయవద్దు. ఇది అప్పీల్ కాదండి, ఈ యాక్ట్ కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారం. ఇట్స్ ఏ ఆర్డర్, ఆర్డర్ బై ది కేబినెట్. దాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఎవరైనా ఇబ్బంది పెడితే 100 డయల్ చేసి చెప్పవచ్చు. అట్లా ఇబ్బంది పెట్టిన ఓనర్ల మీద కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఓనర్లందరినీ మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఈ కఠిన సమయంలో కిరాయిదారులను దయచేసి సతాయించవద్దు. అందరిని మనం సమాజం కలిస్తేనే లాభం చేయగలుగుతాం కాబట్టి ఒకరికొకరు అండగా ఉండాలి కాబట్టి ఈ టైంలో దయచేసి వారిని ఇబ్బంది పెట్టడం కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఇళ్ల కిరాయి కూడా మేము మీకు వాయిదా చేసినాం కదా అని వడ్డీ వసూలు చేయకూడదు. ఎలాంటి వడ్డీ లేకుండా వాయిదాల పద్ధతిలో తీసుకోవాలి తప్ప మీకు మేము డిఫర్మెంట్ ఇచ్చినాం కాబట్టి వడ్డీ కట్టాలా అని మళ్ళీ అదొక ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి వడ్డీ వసూలు చేయడానికి లేదు, ఇది గవర్నమెంట్ ఆర్డర్. అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తూ ఉంటారు, జిహెచ్ఎంసీ కావచ్చు, మున్సిపాలిటీస్ కావచ్చు, ఇక్కడ కావచ్చు. 2019-2020 సంవత్సరానికి సంబంధించి జనరల్గా ఈ ఇది ఎట్లా ఉంటుందంటే 1 మంత్ లేటర్ కడతా ఉంటారు. మార్చి ట్యాక్స్ అంతా ఇప్పుడు కడతా ఉంటారు జనరల్గా. వాళ్ళు కట్టడంలో కొంత విఫలమైనారు, వాళ్ళకు ఒక రిలాక్సేషన్ ఇచ్చింది ఇలా కేబినెట్. ఎటువంటి అపరాధ రుసుము లేకుండా, ఏప్రిల్ లోపల కట్టకపోతే అపరాధ రుసుము వేస్తారు, అపరాధ రుసుము లేకుండా 31st మీద వాళ్ళకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెల్లించుకునే వాళ్ళు దానిలో ఎటువంటి పెనాల్టీ లేకుండా చెల్లించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రైవేట్ స్కూల్స్, ఈ 10,000 పైతీలకు పాఠశాలల్ని, ఇక్కడ 30 లక్షల పైతీలకు విద్యార్థులున్నారు. వీళ్ళు స్పష్టమైన ఆదేశం ఇస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం, ఎట్టి పరిస్థితులు దాన్ని ఉల్లంఘించడానికి లేదు. వీళ్ళు ఎట్టి పరిస్థితిలో 2021 సంవత్సరానికి ఒక్క పైసా కూడా ఫీజులు పెంచే అవకాశం లేదు, పెంచకూడదు. ఇట్స్ అన్ ఆర్డర్ బై ద గవర్నమెంట్, ఇది ప్రభుత్వ ఆదేశం.